బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇంటర్ బోర్డుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ బోర్డు రద్దు చేసేందుకు లోక్సభ పరిషత్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆలస్యమవుతోందని అధికారులతో తెలిపారు. కోడ్ ముగిశాక విద్యాశాఖతో పాటు మరిన్ని శాఖలపై సమీక్ష నిర్వహించి ప్రక్షాళన చేస్తామన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదన్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఇటు కేసీఆర్ సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది, ఇంటర్ బోర్డుకు సంబంధించి పూర్తి అప్డేట్స్. రఘు, గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇంటర్ బోర్డు ఫలితాల్లో జరిగినటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డును ముట్టడించడం కానీ కొంతమంది విద్యార్థులకు ఫలితాల్లో తేడాలు రావడం కానీ, అంటే గతంలో పాస్ అయినటువంటి విద్యార్థులు ఈ సంవత్సరం కొంతమంది ఫెయిల్ అవడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులకు మార్కులు తక్కువ రావడంతో కొంతమంది విద్యార్థులు దాదాపు 20 మంది కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఒక త్రిసభ్య కమిటీని కూడా ఈ మధ్య నియమించారు. ఖచ్చితంగా వారు కూడా ఈ రోజు దాదాపు 3 రోజుల నుంచి కూడా ఒక ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ రోజు 2 రోజుల నుంచి కూడా అటు ఇంటర్ బోర్డు కూడా వెళ్లి సాంకేతికంగా ఎలాంటి సమస్యలు వచ్చాయనే దానిపైన కూడా ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనున్న నేపథ్యంలో ఇది ఏదైతే ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి సమస్య చిరుగుతుంది గాలివానగా మారుతుందని తెలిసిన నేపథ్యంలో మధ్యాహ్నం వేరే ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ కి హాజరైనటువంటి సీఎం కేసీఆర్ నేరుగా ప్రైవేట్ భవన్ కు చేరుకుని విద్యాశాఖ మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి, అంతేకాకుండా ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని నేరుగా ప్రైవేట్ భవన్ పిలిపించుకొని సమీక్షా సమావేశాన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు ఏర్పాటు చేసినటువంటి ఈ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని అనుకున్నప్పటికీ ఎన్నికల కోడ్, పరిషత్ ఎన్నికల కోడ్ దాదాపు, అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విద్యాశాఖకు సంబంధించినటువంటి దానిపైన ఇంటర్ బోర్డు ను రద్దు చేస్తారనే ఒక ఊహాగానాలు అయితే వినబడ్డాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకొని ఉన్నట్టుగా సమాచారం. అయితే ఇటు రెవెన్యూ శాఖతో పాటు విద్యాశాఖ ఈ 2 శాఖల్ని కూడా ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్న నేపథ్యంలో జరిగినటువంటి గత వారం రోజుల నుంచి జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఒక 20 మంది విద్యార్థులు చనిపోవడం పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఖచ్చితంగా ఎవరు కూడా రీవాల్యుయేషన్ లో కానీ రీకౌంటింగ్ కూడా ఉచితంగా చేయాలని కూడా ఇంటర్ బోర్డును ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలో జరిగేటువంటి పరిణామాల దృష్ట్యా రాబోయేటువంటి నీట్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఎంసెట్ మూడు రాష్ట్రంలో జరిగేటువంటి ఎంసెట్ ఎగ్జామ్ ఇవైతే రానున్న నేపథ్యంలో ఈ ప్రాసెస్ అంతా కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా త్వరగా నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేయాలి. ఎవరైతే విద్యార్థులు తమకు ఏ సబ్జెక్ట్ లో అనుమానం ఉందో ఆ సబ్జెక్ట్ ను రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ చేసుకునే దిశగా ఉంటే ఖచ్చితంగా వీటిపైన సమీక్ష కూడా నిర్వహించాలి. ఖచ్చితంగా వారికి తగిన న్యాయం కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ ప్రాసెస్ అంతటి కూడా విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలో రాబోయేటువంటి ఎగ్జామ్ లో కూడా వీటిని సత్వరంగా తీర్చిదిద్దాలి, ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఒక కమిటీని కూడా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేటువంటి ఏదైతే విద్యా విధానం ఉందో ఆ పరీక్షల విధానం ఉందో అద్దె విధానం ఇక్కడ కూడా అమలు చేసే విధంగా రాష్ట్రంలో పర్యటన కూడా చేయాలని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశించారు. ఖచ్చితంగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్.